ante kacchitanga bible chebutundi pravachinche varu ayana kumarulata vare pravachistunaru balavantulu ani prabhu nammukoni varanka tejavantanga chustunte raanu raanu vallu emaipoyaru chudu ayana putrulu karu varu kalankulu ela jeevisthunnam appudu రక్షణ పొందినప్పుడు ఉన్న మనసుందా? మారు మనసుందా? దేవుని కలిగి ఉన్నావా? దేవునితోనే ఉంటున్నావా? ఆ కళంకులుగా మారిపోయావా? దేవుని మాట, దేవుని చిత్తం నెరవేర్చలేని స్థితిలో నీవు ఉన్నావా? జ్ఞాపకం చేసుకో. అందుకని ఆయన అంటున్నాడు కదా, మూర్ఖత గల వంకర వంశము, బుద్ధి లేని అవివేక జనమ, ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? దేవునికి వ్యతిరేకంగా నడుస్తారా? యెహోవాకే ప్రతికారము తీస్తారా? మీరు ఏపాటి వారు, నేను ఏపాటిదానను అని మనకు మనమే ఆలోచించుకోవాలి. ఈ మాట చూస్తే ఆయన అంటున్నాడు కదా, మూర్ఖత గల వంకర జనమ, బుద్ధి లేని అవివేక జనమా. చాలాసార్లు బుద్ధి లేని మాటలు మాట్లాడతాం, తెలివి తక్కువ మాటలు మాట్లాడతాం, అజ్ఞానంగా మాట్లాడతాం. అయితే ఆయన అన్నాడు, మొదట ఉన్న నీకున్న మనస్సు ఉందా? వారు తమ్మును జరుపుకొని ఎక్కడ జరుపుకున్నారో చూద్దాం. అందుకని సంఖ్యాకాండములో తప్పుకోకుండా 24 అధ్యాయము చదివితే ఎవరు జరుపుకున్నారో మనం ఇక్కడ చూద్దాం. వారు తమ్మును చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు కళంకులు అని చెప్తా ఉన్నాడు. సంఖ్యాకాండము 24 అధ్యాయము మరి ఖచ్చితంగా మనం చదువుదాం. 3వ వచనం, దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బేయారు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి. ఆయన చెప్తున్నాడు, దేవోక్తి అనగా దేవుని వాక్కులు వినగలిగిన శక్తివంతుడైన బిలాము. అయితే బిలాముని ఒక పుత్రుడుగా ఎంచుకున్నాడు, బిలాముని గొప్పవాడుగా వాడుకున్నాడు దేవుడే. అయితే మధ్యలో తమ్మును తామును చెరుపుకొని, చెరుపుకున్నాడా లేదా బిలాము? బిలాము బాలాకు రాజు వచ్చి ధనము డబ్బు ధాన్యము వెండి బంగారాలు తెచ్చినప్పుడు అవన్నీ ఇశ్రాయేలు ప్రజలను శపించు, నా ప్రజలను దీవించు అని కోరాడు బిలాముని. బిలాము ప్రవక్త కదా, న్యాయం చెప్పాలి, మంచి చెప్పాలి, మంచే చేయాలి, కీడు చేయకూడదు కదా. దేవుడు పిల్లలకి కీడు చేయటానికి పూనుకొని ధనం మీద డబ్బు మీద ఆశ కలిగి ధనాపేక్ష కలిగి ఖచ్చితంగా చెబుతున్నాడు కదా, అయ్యా ఇంకొక బలిపీఠం కట్టు, యెహోవా నామమున ఒక కోడను ఒక పొట్టేలును తెచ్చి కట్టు అన్నాడు. కట్టమంటు న్యాయంగా ఉందా? నేను దేవుని ప్రజలకి నాయకుడినే, దేవుని ప్రజలకి నేను ప్రవక్తనే, అయితే నేను ఆ ప్రజల్ని శపించవచ్చా అని ఆలోచిస్తే ఇక్కడ బిలాము తమ్మును తాము చెరుపుకొని పుత్రులుగా కాక కళంకులుగా మిగిలిపోయారు. మనం కూడా ఎక్కడ మిగిలిపోతున్నామో? దేవుడు వాడుకుంటున్నాళ్ళే నన్నే అని గర్విస్తే దేవుని కుమార్తెగా ఉండను నేను. గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, హంభావం ఉండకూడదు. నీలో అతిశయం ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన పుత్రులము, ఆయన పిల్లలము, ఆయన కుమార్తెలము, ఆయన కుమారులము అంతే. ఆ మాటకు మించిన పనులు మనం ఏది చేసి దేవునికి దూరం అయిపోకూడదు. అయితే ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా ఉన్న బిలాము ఇశ్రాయేలు ప్రజల పక్షానే వ్యాజ్యం ఆడాలి కానీ
మరి బాలాకు రాజు పక్షాన పలకటానికి వీలు లేదు కదా. ఎంత ఘోరంగా తొలగిపోయాడు, ఎంత ఘోరంగా తప్పిపోయాడు. బెయోరు కుమారుడైన బిలాముతో దేవుడు చెబుతున్నాడు, ఇదిగో రాబోతున్న కాలంలో ఒక ఆయన భూలోకాన పుట్టబోతున్నాడు అని ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం మరి దేవుని కుమారుడు కాబట్టే కదా ఆ ప్రవచనం ఇచ్చింది. మరి ఆ లెక్కన ఇశ్రాయేలు ప్రజల్ని దేవుని ప్రజల్ని శపించడానికి ఎలా ఇష్టపడ్డాడు బిలా? శపించవచ్చునా? శపించకూడదు. అయినా ధనానికి ఆమోహానికి లోబడిపోయాడు, అక్కడ గర్వించాడు, అతిశయించాడు, దేవునికి ధిక్కరించి నడిచాడు. అందుకని బిలాము ఆయన పుత్రుడుగా లేడు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఖచ్చితంగా కళంకుడుగా మారిపోయాడు. కళంకుడు నిష్కళంకుడు కాదు, కళంకుడు. ఆయన పేరేంటి? కళంకుడు. అందుకని మనందరం కళంకులుగా ఉంటే దేవుని పిల్లలం కాదు. హృదయంలో భక్తి ఉండాలి, దేవుని భయం ఉండాలి. నేను ఈ మాట అనవచ్చా? పెద్దలకు తగ్గించుకోవాలి, పెద్దల ముందు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, దీన మనసు కావాలి అని కోరుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవునికి దేవుడు నీకు ఆయుష్నిస్తాడు. మధ్యకాలంలోనే మన కాలం ముగించబడదు ఆయన అంటున్నాడు, మనకు నేర్పుతున్నాడు. ఈరోజు చెబుతున్నాడు, ప్రవచనం చెబుతున్నాడు. కన్నులు తెరచిన వానికి వచ్చిన దేవోక్తి. భూలోకములో కన్నులు ముయబడిన వారు ఎంతమంది ఉన్నారో ఆయన చెప్తున్నాడు. కన్నులు ముయబడిన పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి కన్నులు తెరవబడిన వాని వార్త. గుడ్డివారికి కాదు, ప్రార్థన లేని వాళ్ళకి కాదు, భక్తి లేని వాళ్ళకి కాదు. ఈ వార్త ప్రపంచమంతా, లోకరక్షకుడు పుట్టబోతున్నాడు. ప్రపంచమంత వార్త, గొప్ప వార్త తెలియజేస్తున్నాడు ఈ బిలాము ప్రవచనం ద్వారా తెలియచేస్తున్నాడు. అందుకని దేవవాక్కులను వినిన వారిని వార్త. దేవవాక్కులట, ప్రవచనాలు కలిగిన మాటలన్నీ దేవుని వాక్కులే కానీ మనిషి మాటలు కాదు. ఆ మనిషి మాటలైతే దేవుని వాక్కులు కాదు, దేవుని వాక్కులు దేవవాక్కులు. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. దేవునికి స్తోత్రం. ఆయన పరవశుడైపోయాడట బిలాం. ఆత్మవశుడని అయితే ప్రకటన గ్రంథంలో యెహోవా రాశాడు ఆ మాట, నేను ఆత్మవశుడని అయితే అని. బిలాము నేను పరవశుడని అయితే అని రాశాడు. ఆ మాటకి ఈ మాటకి తారతమ్యం చాలా దగ్గరలో ఉన్నాయి అర్థాలు. దేవునితో పరవశులయ్యారు వీళ్ళు. మనుషుల్లో ఉన్నారు కానీ మనుషులతో లేరు. వారు పరవశులై పరమలోక మర్మములు చూస్తున్నారు. చూసి ఇందులో రాశారు, మనం నమ్మాలి, విశ్వసించాలి. గొప్ప వాని వార్త, సృష్టికర్తమైన వాని వార్త మనకు తెలియపరుస్తున్నాడు. సర్వశక్తుని దర్శనము పొందెను. సర్వశక్తుని దర్శనము నేను పొంది తిని. ఎవరికైనా దర్శనాలు ఉన్నాయా అంటే ఒక్కడు నాకు దర్శనం ఉంది. ఒక్కరు ఏ ఒక్కరు కూడా నాతో దేవుడు మాట్లాడాడు ఈ సంవత్సరం అని చెప్పేవారే లేరు. అలా చెప్తే ఎంత సంతోషపడతాడు దేవుడు. అలాంటి బాంధవ్యము కలిగి ఉంటే, అలాంటి ప్రేమ కలిగి ఉంటే దేవుడు దర్శిస్తాడా లేదా మనం అందరూ ఒక్కసారి పరిశీలించుకుందాం. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ప్రపంచములో స్వజనులుగా గాంచిన యాకోబుని, ఇశ్రాయేలు పేరు పెట్టబడిన ఇశ్రాయేలుని పేరుగాంచిన వారిగా ఆశీర్వదిస్తూ, నీ గుడారములు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవిగా చేయబోతున్నాను. నీవు కూడా యాకోబు సంతానం అయితే, నీవు కూడా ఇశ్రాయేలు కుమార్తె అయితే, నిన్ను నీ హృదయాన్ని నీ కుటుంబాన్ని రమ్యంగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
నదీ వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి నదీ తీరమందలి తోట వలను యెహోవా నాటిన ఆగర చెట్ల వలను నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షము వలను అవి ఉన్నవి దేవునికి స్తోత్రం దేవదారు వృక్షములు నీళ్ల యొద్దన నాటబడిన ద్రాక్ష తీగలు ఫలభరితంగా ఎలా ఉంటాయో నేను మిమ్మల్ని నన్ను నమ్మిన వారిని నా యొద్దకొచ్చు వారిని నాతో ఉన్న వారిని శాకోప శాకులుగా ఫలింప చేస్తాను శాకోప శాకులుగా భూమి అంతమల వరకు హెచ్చించబోతున్నాను అని చెప్తున్నాడు అందుకనే ఇంకొక మాట చెప్తున్నాడు ఉపమాన రీతి సంఖ్యాకాండము 15వ వచనం బేయరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి బేయరు కుమారుడు బిలామే బిలాముకు ఒక దేవోక్తి వచ్చింది ఏమను వచ్చింది అంటే ఆయన అంటున్నాడు కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాక్కులు వినిన వాని వార్త మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త మహోన్నతుడనగా దేవుడే సర్వశక్తుని దేవుని కుమారుడే మహోన్నతుడు ఆయనే యేసుక్రీస్తు ఆయనే రక్షకుడు ఆయనే విమోచకుడు ఆయనే భూలోకమును స్వతంత్రించుకొని ఏలబోతున్నవాడు పుట్టబోతున్నాడు అదే ప్రవచనం దేవవాక్కులు కన్నులు తెరిచిన వాని వార్త దేవవాక్కులు వినిన వాని వార్త మహోన్నతుని విద్య ఎరిగిన వార్త దేవుడి విద్య ఎవరికైనా తెలుసా భూలోకములో ఏ ఒక్కరికి తెలియదు దేవుడే ఆ విద్య మనకు నేర్పితే మనం మాట్లాడగలుగుతున్నాం పాట పాడగలుగుతున్నాం ప్రవచించగలుగుతున్నాం మరి భాషలాడగలుగుతున్నాం వాక్యం చదవగలుగుతున్నాం వాక్యం చెప్పగలుగుతున్నాం ఇది దేవుని విద్య ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన రోదన ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన ఇవన్నీ ఆ మహోన్నతుని విద్య ఈ విద్య ఎరిగిన వాని వార్త మనకి బిలాము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అందుకని ఇంకేమంటున్నాడంటే అతడు పరవశుడై కన్నులు తెరిచినవాడై సర్వశక్తిని దర్శనము పొందెను ఆయన నిద్రపోతున్నాడేమో ఒకవేళ పరవశుడయ్యాడట కన్నులు తెరవబడియట దేవుని దగ్గర నుంచి మహోన్నతమైన మహా బలవంతుడైన దేవుని వర్తమానం చెబుతా ఉన్నాడు ఏమంటున్నాడంటే ఆయన అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడాయను పరవశుడైనప్పుడు పరలోకమే చూడగలిగాడు పరలోక వైభవాలే పొందగలిగాడు ఆ కన్నులు తెరిచిన వార్త మనకుందా మనందరం నేర్చుకున్నామా మన మహోన్నతుని విద్యలో నేర్చుకునేలాగుండామా అని మనం ప్రశ్న వేసుకుంటే ఎక్కడ ఎంతమంది ఏ అలవాటుల్లో ఉన్నారో పోట్లాడేవారు పోట్లాడే ప్రేమ లేని వారు ప్రేమ లేనట్టే సినిమాలు సీరియళ్ళు నాటకాలు ఎన్నుండయో వయ్యిన్ని మన విద్య ఇదంతా గారిడి విద్య ఇదంతా లోక విద్య ఇదంతా పాప విద్య ఇదంతా సాతాను విద్య అందుకని ఆయన అంటున్నాడు మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త బయలుపరచబడుతుంది మహోన్నతుని విద్య ఎరిగిన వార్త మనం వినాలి మనం వింటున్నాం ఆ విద్య మనం నేర్చుకోవాలి ఆ బుద్ధి మనం నేర్చుకోవాలి ఆయనకైనా ఆయన అంటున్నాడు ఆ దర్శనమును చూస్తాడట సర్వశక్తిని దర్శనము పొందెను 17వ వచనం చదువుతున్నాను ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు కళ్ళ దర్శనాల్లో చూస్తున్నాడంట గాని బిలాము ఖచ్చితంగా యేసు ప్రభువారు భూమి మీద ఉన్నట్టు మాత్రము కాదు అని ఖచ్చితంగా ప్రవచనం అప్పుడు ఉన్నాడా భూమి మీద లేడు అందుకని ప్రస్తుతం ఉన్నట్టు కాదు కానీ పుట్టబోతున్నాడు కానీ రాబోతున్నాడు భూమి మీదకి అయితే ఆ పుట్టబోయే సంగతి నాకు దర్శన రూపంలో చూస్తానా నేను అంటున్నాడు బిలాము ఇంకేమంటున్నాడంటే ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయన చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు అంటే దగ్గరలో లేడు కొన్ని వేల సంవత్సరాలు జరగాలి కొన్ని వందల సంవత్సరాలు జరగాలి అందుకని దగ్గరలో లేడు దూరములో ఉన్నాడు అని చెప్తున్నాడు దర్శనము చెప్తున్నాడు
అలాగే సంఖ్యాకాండము పుట్టిన నాటి నుండి ఈ ప్రవచనం నాటి నుండి కొత్త నిబంధన నూతన నిబంధన వచ్చే వరకు కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. ఆ కొన్ని వేల సంవత్సరాలలో ఎంత దూరం ఉందో ఆ లెక్క దర్శనం చెబుతున్నాడు. దర్శన భావము కూడా మనం తెలుసుకోవాలి. చాలా దూరంలో ఉన్నాడంటే ఆలస్యంగా పుడతాడని, చాలా దగ్గరగా ఉన్నాడంటే దగ్గరలో పుడతాడని మనం తెలుసుకోవాలి. చాలా దూరంగా ఉన్నాడు, ప్రస్తుతం ఉన్నాడు కానీ ఇప్పుడు ఉన్నట్టు కాదు. ప్రస్తుతం నేను చూస్తున్నాను కానీ ఇక్కడ దగ్గరలో లేడు అని ప్రవచిస్తున్నాడు ఈ బిలాం. ఎంత విలువైన మాటలు ప్రవచిస్తున్నాడో చూడు. అందుకనే ఆయన అంటున్నాడు కదా, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, నక్షత్రము యాకోబులో ఉదయించును. ప్రపంచంలో వేల జనాలు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఆస్తికర్తలు, అందగాళ్ళు, సౌందర్యవంతులు లేకపోలేదు. ఉన్నా ఖచ్చితంగా యాకోబునే ప్రేమించాడు దేవుడు, యాకోబునే ఎత్తుపట్టాడు, యాకోబునే ఎన్నుకున్నాడు, యాకోబు పేరు మార్చేసి ఇశ్రాయేలు పేరుగా పెట్టాడు. ఆయన ఆయన తొడగూటిని నరికాడు, వసిలే వరకు విడిచిపెట్టలేదట, పౌరుషంగలకి ప్రార్థన చేశాడట, యబోకురేవులో దిగాడట, పెనుగులాడాడట. ఇశ్రాయేలు పేరుగాంచిన వానికి ఎన్ని బిరుదులున్నాయో. ఎప్పుడైనా పెనుగులాడేవా? ఎప్పుడైనా ప్రార్థించేవా? అడిగింది పొందే వరకు ఏడ్చేవా? ఉపవాసం ఉండి ఈ చాప తీనయ్యా, ఉపవాసం ఉండి ఆహారం తిననయ్యా, నేను కుండలంట సంటులంక చూడనయ్యా అన్నావా? ఆయన అంటున్నాడు కదా, ఖచ్చితంగా చెబుతున్నాడు. యాకోబు నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును. దేవునికి స్తోత్రం. యాకోబులో ఉదయించాడు కానీ ఏలబోయే టయానికి ఇశ్రాయేలుగా మార్చబడే టైం వరకు యాకోబులో ఉన్నాడట. ఆ తర్వాత ఇశ్రాయేలు పేరు మార్చినాక, ఇశ్రాయేలు అనబడినాక ఇక్కడ చెబుతున్నాడు ఏమని, ఇశ్రాయేలులో నుండి రాజదండము లేచును. ఇశ్రాయేలులో ఉండి రాజదండం లేచింది. అప్పుడు ఏలటానికి యేసుప్రభు వారు ప్రభువుగా మారాడు, రక్షకుడుగా వచ్చాడు, విమోచకుడుగా వచ్చాడు, మన కొరకే ప్రాణక్రయధనము చెల్లించాడు. దేవానికి స్తోత్రం. ఎంత ప్రేమ చూపాడు, ఎంత వర్ణాతీతముగాని ప్రేమ చూపుతున్నాడు. ఆయన ప్రేమకు మనం ఏమిచ్చి ఎళ్ళకట్టలేం. ఆయన అంటున్నాడు కదా, అది మోయాబు ప్రాంతములను కొట్టాను. దేవునికి స్తోత్రం. రాజదండమునగా యేసుప్రభు వారే రాజదండం, ఆయనకున్న అధికారమే రాజదండం. అయితే ఈ రాజదండం పుట్టింది ఇశ్రాయేల్లో, పుట్టింది ఇశ్రాయేల్లో, ఎదిగింది ఇశ్రాయేలు దేవుడిగా పేరుగాంచాడు. ఆ తర్వాత మోయాబు ప్రాంతమునకు వెళ్ళాడట. ఈయన ఎక్కడికి వెళ్ళాడండి? మోయాబు ప్రాంతమునకు వెళ్ళాడు. మోయాబులో ఏముంది చెప్పాలి. ఆయన అంటున్నాడు కదా, మోయాబు అంతా పాపముతో నిండి ఉన్నది. మోయాబులు ఎక్కడి నుంచి వచ్చారు? లోతు సంతానమై ఉండారు. కుమార్తెలతో చేయించినప్పుడు హివీలు, ఎబుసీలు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, మోయాబులు పుట్టారు అక్కడ. వీరు తెగలందరూ శాపముతో నిండిపోయారు. అందుకని యేసుక్రీస్తు రావటమే, ఇశ్రాయేలు రాజదండములో లేవటమే, మోయాబు ప్రాంతానికి వెళ్ళి వాళ్ళందరిని ఒక్కసారి కొట్టి వారి పాపములను క్షమించేశాడు. నీ పాపములు నా పాపములు క్షమించటానికి ఆయన భూలోకానికి వచ్చాడు. అందుకనే ఆయనకు రక్షకుడు అని పేరు. మోయాబు ప్రాంతాన్ని కొట్టి చివరికి వాళ్ళందరికీ ఉన్న శాపం, దేవునికి దేవుని రాజ్యానికి బంధము లేకుండా దూరం అయిపోయారు కనుక వారందరినీ యేసుప్రభు వారు వచ్చి వాళ్ళకున్న శాపాన్ని తొలగించి మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళము అన్నాడు. దేవునికి స్తోత్రం.
ఆయన రాజదండము నా శిరస్త్రాణం అన్నాడు. ఇశ్రాయేల్ రాజదండము నా శిరస్త్రాణం అన్నాడు. యోధా గోత్రము స్తుతి నందదగినది. మోయాబు ప్రాంతము నా కాళ్ళు కడుక్కునే పళ్ళము అని ప్రేమించాడు. ప్రజలను ప్రేమించిన దేవుడు, ప్రజల పాపములు క్షమించిన దేవుడు, ప్రజల పాపముల కొరకు ఈ లోకములో పుట్టిన దేవుడు, పుట్టబోతున్న దేవుడు అని ప్రవచనం చెప్పుకుంటున్నాం. పుట్టాడు 2020 సంవత్సరాలైంది. అయితే ఇట్టి మహనీయుడైన దేవుడు మనకి ఇంకెక్కడైనా ఉన్నాడా అంటే లేడు. అందుకని మోయాబుని ప్రేమించి నా కాళ్ళు కడుక్కునే పళ్ళెములాగా చేసుకున్నాడే, యూదాను ప్రేమించి నా స్తుతి గోత్రముగా చేసేనే. యూదా గోత్రపు సింహము ఎందుకని పేరు వచ్చింది? యూదా గోత్రములో యేసు ప్రభు వారు పుట్టాడు కనుక. నా శిరస్సుకి కిరీటం లాంటి వాడు అంటున్నాడు. మోయాబు నా కాళ్ళు కడుక్కునే పళ్ళెమన్నాడు. ఆయన రాజదండము నా శిరస్సుకు శిరస్త్రాణం అన్నాడు. ఇలాంటి ప్రేమతో ఇన్ని పేర్లు పెట్టాడు. పాపము చేసిన వారిని, శాపగ్రస్తుల్ని ప్రేమించి, కుష్ఠరోగులను ప్రేమించాడు, గెహాజీని చెప్పించాడు, ఇలాగ చూస్తే కయోనను చెప్పించాడు, ఇలాగ చూస్తే షండులు చెప్పించబడ్డారు, ఇలాగ చూస్తే వారి కట్టులు యేసయ్య నామములో విప్పబడినవి. సర్వలోక సృష్టికర్త భూలోకానికి వచ్చినాక తప్పుకోకుండా ఆయనే కుష్ఠరోగులకు కట్టులు తెంచాడు. ఆయనే ఖచ్చితంగా చంచులు అడుక్కు తినేవారి శాపం మురుకు గుడ్డలు పారేపించాడు, శాపం తొలగించాడు. కయోని సంతానానికి దేశ దెబ్బలు అయిపోదుగాక అని చెప్పిస్తే వీళ్ళు ఊరూరు దేశం దేశం తిరిగి అడుక్కు తిన్న పిల్లల్ని దేవుడు ప్రేమించాడు. ఆయన ఉచితమైన కృపచేత యేసు ప్రభువారే భూలోకానికి రాకపోతే, ప్రాణమే పెట్టకపోతే మనకున్న శాపాలు పోయేవి కాదు. పాప ప్రజలకి, పాప భరితముతో నిండిపోయిన ప్రజలకి విడుదల లేదు, విముక్తి లేదు. అందుకనే ఆయన ప్రేమతో, ఆయన కృపతో ఖచ్చితంగా చెబుతున్నాడు కదా. ఏమని చెబుతున్నాడు విందాం. ఇంకొక మాట, మోయాబు ప్రాంతమును కొట్టాను. ఆయన అంటున్నాడు కదా, ఏదోమును, షేయూరును ఇశ్రాయేలుకు పుత్రులు శత్రువులు, వారు స్వాధీనపరచబడుదురు. దేవునికి స్తోత్రం. ఎవరంట వీళ్ళు? ఏదోములు, షేయూరు వారు యాకోబుకి ఇశ్రాయేలుకి శత్రువులట. యేసు ప్రభు వారు రాకముందు, ఇప్పుడు నేను వచ్చినాక వారితో ఎలాగుంటారంట, వారు స్వాధీనపరచబడుదురుగాక. ఆయన కృప, శాపం తొలగిపోయిన వారందరూ దేవునికి దగ్గరవా సమీపస్తులుగా మార్చబడ్డారు. లేకపోతే కుష్ఠరోగులకి వాక్యము వినాల్సిన అవకాశం లేదు, కుష్ఠరోగులు మనుషుల మధ్యలో ఉండే అవకాశం లేదు. అయితే కయోను సంతానం వాక్యం వినే అవకాశం లేదు. అయితే ఈ విధంగా శాపం, దేవుడే సృష్టికర్త అయిన దేవుడే భూలోకానికి వచ్చాడు. ఈ ప్రవచనాలన్నీ నెరవేర్పు జరిగాయి. ఆయనే మన పాపములకు విమోచకుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మనకు పాపములకు విముక్తి కలుగజేసిన వాడు. ఆయన తప్ప భూలోకంలో మనకు ఎవరు లేరని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతే, అయ్యో దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడు బ్రతుకును? ఒకవేళ దేవుడే ఉగ్రత పంపిస్తే ఎవడు బతుకుతాడు? అయ్యో దేవుడు ఇట్లు చేస్తే ఎవడు బ్రతుకును అంటున్నాడు. అందుకని నీ నివాస స్థలము దుర్గమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. నీ గూడు కొండ మీద అనగా ఎత్తైన స్థానంలో, బలమైన స్థానంలో కట్టబడింది. అందుకని ఆయన కృప మహదైశ్వర్యములు, మనందరము యేసుక్రీస్తులో కట్టబడతామే, ఎత్తైన స్థానంలో ఉన్నాము, దేశము యొక్క ఉన్న స్థానంలో మనం ఉన్నాం. ఇదే ఆయన ప్రేమ, ఇదే శివరగా ఆయన ప్రవచనం నెరవేర్పులు చూసాం. తప్పుకోకుండా ఇటువంటి క్రిస్మస్ ఆరాధనలు చేసుకుంటూ వల్ల దీవెనాశీర్వాదాలే కానీ అక్రమంగా ఆరాధనలు చేస్తున్నారు. ఎంతో ఎవరికి ఇష్టం వచ్చిన ఆరాధనలు వారు చేస్తున్నారు. అందువలన ఆయన సంతోషించట్లా, ఆయన ఆనందించట్లా నీవు
నిన్ను ఆయన కలిగిని ఉంటే ఆనందించుతున్నాడు. నీ పాపముల విమోచన కలిగితే ఆయన కృప దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకు స్తోత్రాలు అయ్యా. ఈ ప్రవచనము లేఖనములు చదువుకోవటానికి చెప్పుకోవటానికి ఈ అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు అయ్యా. మీ సన్నిధి సహవాసం ఈ కృపావాక్యం వింటున్న పిల్లలకు దీవెన ఆశీర్వాదములు కలుగునుగాక. నీ మహిమాశ్చర్యముల బిడ్డలకు దయచేయబడిన గాక. మీరే మహిమ పొందుదురుగాక. ఆమేన్. యేసు రక్తమే హెచ్చు రక్తమే హెచ్చు. యేసు నామ సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.